విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం వంగపల్లిపేటకు చెందిన రెడ్డి లక్ష్మీనాయుడు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. అలా సాఫీగా సాగిపోతున్న లక్ష్మీనాయుడు జీవితంలో కరోనా దెబ్బతీసింది. కోవిడ్ దెబ్బకున్న కాంట్రాక్ట్ ఉద్యోగం పోయింది. ఇకపై జీతాలు ఇవ్వలేమని తమను పంపించేశారు. ఇక్కడే కాదు, నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 250 మంది ఉద్యోగుల పరిస్థితి దననీయంగా మారింది. సుమారు 250 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అధ్యాపకులు పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మరి ఈ రకంగానే కూలి పనులు కడుతున్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మరి కేసీ రెడ్డి గారిని మేము కోరుతున్నామండి. ఎందుకంటే మరి ఇక్కడ డైరెక్టర్ గారిని అడిగితే నేను ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. అలాగే ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్ హేమచంద్రారెడ్డి గారు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు, మరి ఆయన్ని కూడా అడగడం జరిగింది. ఆయన కూడా ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. కాబట్టి మరి కేసీ రెడ్డి గారు మా దయతలిచి మరి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళినా కేసీ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళమంటున్నారు. మరి కేసీ రెడ్డి గారు మా అందరి దయతలుస్తారని మేము కోరుతున్నాం సార్. అలాగే మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి మా అందరి దయతలిచి మీరు అందరికీ కూడా పథకాలు అనేకమైనటువంటి ప్రవేశపెడుతున్నారు. ఈ ఉపాధ్యాయులను ఈ రకంగా రోడ్డు మీద పడ్డాం సార్. మేము మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి. మేము పేద కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి.